హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏంటంటే ఐఫోన్ 13 మరియు 14 అయితే కంపారిజన్ అయితే చెప్పుతున్నా. అన్ని స్పెసిఫికేషన్స్ కాకుండా ఓన్లీ డిఫరెన్సెస్ గురించి మాత్రమే అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఏ పర్చేజ్ చేయలేదో ఒకసారి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఎటువంటి డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. రెండు మొబైల్స్ లో సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి డిఫరెన్సెస్ కంటే ఐఫోన్ 13 మరియు 14. మీరు ఒకవేళ డిజైన్ కనుక చూసినట్టయితే సేమ్ ఈక్వల్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈవెన్ డిస్ప్లే చూసినా సరే థిక్నెస్ లో కూడా సేమ్ ఈక్వల్ గా అయితే ఉంటుంది. మీరు స్లైట్ డిఫరెన్స్ మీరు అంతగా స్కేల్ పెట్టి మరీ చెక్ చేసినట్టయితే డిఫరెన్స్ కనబడుతుంది. ఐఫోన్ 13 లో 7.65 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అదే ఐఫోన్ 14 7.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్ లైఫ్ లో మీకు అంతగా ఎఫెక్ట్ అయితే చూపించదు. అంటే రెండు సిమిలర్ గానే అయితే ఉంటాయి. మీరు చూసినట్టయితే పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వెళ్ళినట్టయితే రెండిట్లో సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో యాపిల్ బయోనిక్ A15 చిప్సెట్ అయితే ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇంటర్నల్ గా మీరు చెక్ చేసినట్టయితే డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఐఫోన్ 13 లో చూసినట్టయితే 4 core GPU అయితే ఉంటుంది. బట్ ఐఫోన్ 14 లో మాత్రం 5 core GPU అయితే ఉంటుంది. 1 core అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు కొద్దిగా పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది, స్లైట్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. రెగ్యులర్ బేసిస్ లో మీకు అంత డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఎవరైతే గేమర్స్ అయితే ఉంటారో, అదే పనిగా మొబైల్స్ టెస్ట్ చేస్తుంటారో, అటువంటి వాళ్ళు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కెమెరాస్ కూడా రెండింటిలో సేమ్ ఈక్వల్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 12 MP, బ్యాక్ సైడ్ కూడా 12+12 MP. ఫ్రెండ్స్, ఎక్కడ ఉందంటే కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయితే అవుతాయి. ఐఫోన్ 13 లో ఫీచర్స్ కొన్ని తక్కువ అయితే ఉంటాయి, ఐఫోన్ 14 లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే క్యాపబిలిటీ కూడా కొద్ది ఎక్కువ అయితే ఉంటుంది ఐఫోన్ 14 లో. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐఫోన్ 13 లో సినిమాటిక్ మోడ్ ని మీరు ఓన్లీ ఫుల్ హెచ్డీ లో మాత్రమే రికార్డ్ చేయగలరు. అదే ఐఫోన్ 14 లో చూసినట్లయితే సేమ్ సినిమాటిక్ మోడ్ ని మీరు 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఫోన్ 14 లో వైడ్ యాంగిల్ కెమెరా అయితే 12 MP కెమెరా అయితే ఉంది కదా, అది సెన్సర్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ అంటే పిక్చర్స్ చూసినట్టయితే ఐఫోన్ 13 కంటే క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. అండ్ అలాగే కొన్ని ఏవైతే ఫీచర్స్ అండ్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉన్నాయో అవి ఐఫోన్ 14 లో అయితే ఉంటాయి. అండ్ రిమైనింగ్ మొత్తం సేమ్ ఐఫోన్ 13 తో ఈక్వల్ గా అయితే ఉంటాయి. ఇలా కొన్ని ఫీచర్స్ మీరు సాక్రిఫైస్ చేసినట్టయితే ఐఫోన్ 13 బెటర్ అయితే అవుతుంది. అట్లా కాదు, ఖచ్చితంగా ఆ ఫీచర్స్ కావాలంటే మాత్రమే ఐఫోన్ 14 అయితే మీరు ప్రిఫర్ చేయాల్సి అయితే ఉంటుంది. రెండు మొబైల్స్ 5G అయితే సపోర్ట్ చేసినప్పటికీ బ్యాండ్స్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే ఐఫోన్ 13 లో 19 బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. అదే ఐఫోన్ 14 లో చూసినట్టయితే 22 బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. అంటే 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, N1, N2, N5, N7 ఇట్లా అయితే బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ బ్యాండ్స్ వచ్చేసి ఐఫోన్ 14 కి అయితే ఉంది. ఇక్కడ కూడా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ 5G బ్యాండ్స్ ఎప్పుడు హెల్ప్ అవుతాయంటే మీకు 5G అనేది, సో ఎంత దూరం ఉన్నా సరే మీకు 5G రావాలి అంటే టవర్స్ అనేవి ప్రతి టవర్ మీకు సపోర్ట్ చేయాలి, ప్రతి సెల్యులర్ నెట్వర్క్ మీకు సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే ఈ 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. కనెక్టివిటీ విషయంలో కొద్దిగా అప్గ్రేడ్ అయితే ఉంటుంది ఐఫోన్ 14 లో. సో బ్లూటూత్ వర్షన్ చూసినట్టయితే 5.3 అయితే ఉంటుంది. అదే ఐఫోన్ 13 లో చూస్తే 5.1 అయితే ఉంటుంది. ర్యామ్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే ఐఫోన్ 13 లో 4GB ర్యామ్ ఉంటుంది. అదే ఐఫోన్ 14 లో చూసినట్టయితే 6GB ర్యామ్ అయితే ఉంటుంది. యాక్చువల్ గా మీరు వింటుంటారు, సో ఐఫోన్స్ అంటే ఈ ర్యామ్స్ ఇవన్నీ ఉండవు కదా అని. సో ర్యామ్ అయితే ఉంటుంది, అది డిఫాల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా నా మొబైల్ ఉంది, నేను 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, లేదా 8GB ర్యామ్, 256GB ఇట్లా మనకు చేంజ్ అవుతుంటాయి నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్స్. బట్ ఐఫోన్ ఏంటంటే డిఫాల్ట్ ఒకటే ర్యామ్ ఉంటుంది, జస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఫోన్ 13 4GB ర్యామ్, 64GB ర్యామ్ మీరు పర్చేజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ 128GB పర్చేజ్ చేసినా సరే 4GB ర్యామ్, 128GB వస్తుంది, ర్యామ్ ఏమీ ఇంక్రీజ్ అవ్వదు. బట్ అంటే డిఫాల్ట్ గా 4GB ర్యామ్ ఉంటుంది. అదే ఐఫోన్ 14 లో చూసినట్టయితే 6GB ర్యామ్ డిఫాల్ట్ అయితే ఉంటుంది. అంటే 6GB ర్యామ్ మీరు 128GB, 601, 256GB ఇట్లా అయితే ఉంటుంది. డిఫాల్ట్ గా మీకు 2GB ర్యామ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఐఫోన్ 14 లో. దీనివల్ల ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్లైట్ ఎడ్జ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వెళ్ళిపోయినట్టయితే దీని కూడా స్లైట్ ఎడ్జ్. సో బ్యాటరీ 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఐఫోన్ 13 లో. అదే ఐఫోన్ 14 లో చూసినట్టయితే 3709 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రెండు సిమిలర్ గానే ఉన్నప్పటికీ జస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా డిఫరెన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ మీరు రెగ్యులర్ యూసేజ్ చేసినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఐఫోన్ 13 8 hours వచ్చింది అనుకోండి, ఐఫోన్ 14 వచ్చేసి 8 hours 20 minutes అట్లా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బ్యాటరీ విషయంలో కొద్ది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, మరి హై అయితే కాదు. సో ఇప్పుడు బ్యాటరీ అనేది ఐఫోన్ 14 లో ఎక్కువ ఉంది కదా, వెయిట్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. బట్ వెయిట్ మాత్రం ఐఫోన్ 14 లో తక్కువ అయితే ఉంది, 172 grams అయితే ఉంది. అదే ఐఫోన్ 13 చూసినట్టయితే 173 grams అయితే ఉంది, 1 gram డిఫరెన్స్. ఈ 1 gram డిఫరెన్స్ ఎవరు తెలుస్తుంది, అది పెద్ద వెయింగ్ మిషన్ లో పెట్టే వాళ్ళు తెలుస్తుంది, అందరికి తెలియదు కదా. రెగ్యులర్ లైఫ్ లో మీకు అంతగా డిఫరెన్స్ అయితే కనపడదు, సేమ్ సిమిలర్ గానే అయితే ఉంటాయి. సో స్పెసిఫిక్ గా చెక్ చేసే వాళ్ళకి మాత్రం ఈ వెయిట్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి అంతే. ఫైనల్ గా అడిషనల్ ఫీచర్స్, ఒకవేళ మీరు ఐఫోన్ 14 పర్చేజ్ చేయాలనుకుంటే ఇంతకుముందు చెప్పినవన్నీ వదిలేసి మేబీ ఈ 2 features కోసం మీరు పర్చేజ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అంటే ఏంటంటే క్రాష్ డిటెక్షన్. క్రాష్ డిటెక్షన్ లేదంటే ఏమైనా యాక్సిడెంట్ లాంటివి అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ కాల్ అయితే వెళ్తుంది, అంటే రిపోర్ట్ లొకేషన్ అయితే వెళ్తుంది. సో ఇది క్రాష్ డిటెక్షన్. ఇది ఎక్కువ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే, సో బైక్ రేసర్స్ కి లేదా బ్లాగింగ్ చేసే వాళ్ళకి, ట్రావెలర్స్ కి, ఇటువంటి వాళ్ళకైతే హెల్ప్ అయితే అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అట్లాంటి వాళ్ళకైతే ఎక్కువ అయితే హెల్ప్ అవుతుంది. సో రిమైనింగ్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, బట్ ఎక్కువ వీళ్ళకైతే హెల్ప్ అయితే అవుతుంది. ఇంకో అడిషనల్ ఫీచర్ చూసినట్టయితే సాటిలైట్ కమ్యూనికేషన్. ఇలా కమ్యూనికేషన్ ఏంటంటే మీకు అంటే సెల్యులర్ నెట్వర్క్ లేని ఏరియాలో ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ లాంటి కండిషన్స్ లేదంటే ఈ సాటిలైట్ కమ్యూనికేషన్ అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఫీచర్స్ బ్లాగర్స్ కి లేదా ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం ఈ రెండు ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ సాటిలైట్ కమ్యూనికేషన్ అనేది ఇండియాలో అయితే లేదు, ఓన్లీ అమెరికా అండ్ కెనడాలో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంది. బట్ సింపుల్ లాజిక్ ఏంటంటే మనము ఆల్వేస్ అయితే యూస్ చేయం కదా, చాలా రేర్ పర్పసెస్, అది కూడా మనం కావాలని అయితే అనుకోము. సో ఈ ఫీచర్స్ యూజ్ చేయాలనేసి.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా డిఫరెన్స్ అయితే సో ఐఫోన్ 13 మరియు 14 కి జస్ట్ స్లైట్ ఎడ్జ్ డిఫరెన్స్ మాత్రమే అయితే ఉంది. మీరు ఐఫోన్ 13 ని 14 లాగా వాడుకోవచ్చు ఎందుకంటే రెండు సేమే కదా. సో ఫీచర్స్ మాత్రం ఇంటర్నల్ ఫీచర్స్ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో ఐఫోన్ 14 మీరు పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే ఒక 50,000 అట్లా వస్తే మీరు పర్చేజ్ చేయొచ్చు. సేమ్ ఐఫోన్ 13 ఇంతకుముందు 50,000 వస్తే పర్చేజ్ చేశారు కదా, అట్లయితే ఒకసారి కన్సిడర్ చేయొచ్చు 50 to 55,000 అట్లా. అదే ఐఫోన్ 13 చూసినట్టయితే 40 to 50,000, 40 కూడా వస్తుంది లేదు ఒకటి నాకైతే 45 to 50 అట్లయింది అనుకుంటున్నా. ఒకవేళ 40,000 మీకు ఐఫోన్ 13 వస్తే అండ్ ఒకవేళ 50,000 ఐఫోన్ 14 ఉన్నట్లయితే మాత్రం ఐఫోన్ 13 తీసుకోండి. మీకు 10,000 కి పెట్టాల్సిన ఫీచర్స్ అయితే కావు, మరి అంత ఎక్కువ అయితే ఏం లేవు, జస్ట్ సిమిలర్ డిఫరెన్స్ అయితే ఉంది. లేదు ఒకవేళ జస్ట్ 1,000, 2,000, 3,000, 5,000 డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఒకసారి కన్సిడర్ అయితే చేయొచ్చు. ఐఫోన్ 14 50,000 ఉండి ఐఫోన్ 13 45,000 ఉంటే అప్పుడు మీరు ఐఫోన్ 14 అయితే కన్సిడర్ చేయొచ్చు. అవి కూడా ఎవరికంటే ఇవైతే ఈ స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి వాటి కోసం మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే రెండు సేమ్ అయితే ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఐఫోన్ 13 అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే తీసుకోండి. ఐఫోన్ 13 14 కి ప్రైస్ అనేది మరి ఎక్కువ లేదు, జర స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటే మాత్రమే, ప్రైస్ కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటే మాత్రమే ఐఫోన్ 14 అయితే ప్రిఫర్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.